నానా వీడియో నచ్చితే చూసి వెళ్ళిపోవడం కదా, మరి లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. అలాగే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుంటే పర్లేదు, చేసుకోకపోతే మాత్రం ఇప్పుడే వెళ్ళి చేసుకోండి. మరి పక్కనే ఉన్న గంటను కూడా కొట్టండిరా, అప్పుడే మీకు మా వీడియోలు వెంట పడతాయి. వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోవాలరా. ఏమండి వదిన గారు, పండక్కి పిండి వంటలు ఏమైనా చేశారా? ఆ జంతికలు పాకొండలు చేశానండి, ఏం చేద్దామన్నా బోల్ రేట్లు. మీ ముగ్గురువే కదా, సరిపోతుందని ఆపేశాను. అవునులేండి, 10 రూపాయలకు వస్తే గానీ ఏం కొంటారు కదా మీ ఆయన. ముగ్గు ముక్కులో 30 దీనికి, ఒళ్ళంతా వెట్టకారమే. ఈసారి మీ పుట్టింటోలు పిల్లలేదా? పిలిచారండి, ఇంకా మా ఆయన గారిని అడగలేదు. అడిగితే ఏమంటారో ఏటో. అడిగితే ఇంకేటంటారు, దానికి కూడా ఖర్చు అయిపోద్ది, ఇంట్లోనే ఉండమంటారు. మీ ఆయన గారి గురించి ఇదంతా తెలిసిందే కదా. పేడ నీళ్ళు తీసుకుని నీ మొహం మీద జల్లేయాలే. వస్తానుండే నదిన్ గారు, ఇంట్లో బోల్డ్ అంత పనుంది. ఏవండి ఏవండి, మా అన్నయ్య ఫోన్ చేసి పండగ పిలిచాడు కదా. ఆ పిలిచాడు కదా, వెళ్దామండి. వద్దండి. అది కాదండి. ఏటి కాదే, ఏటి కాదు, పండగ పూట ఇంటి పట్టు ఉండడానికి ఒళ్ళు ఉండబట్టదు ఏటి. ఏ పండగ ఆలకేనా మనకు లేదా? మొన్న మొన్న పెళ్ళని పబ్బమని అక్కడే దేకరే వాళ్ళగా, పండగ వచ్చినా అక్కడికేనా? ఇంకెందుకు వెళ్ళి ఇక్కడ అమ్మేసి అక్కడికి వెళ్ళిపోదాం పద ముగ్గురిని. మరి మరి పిలిచాడు కదండి. పిలవకపోతే పిల్లలేదంటారని వాళ్ళు అలాగే పిలుస్తారు. ఎల్లాలా వద్దా అని మనం డిసైడ్ చేసుకోవాలి. నేను వెళ్ళిపోతే నా ముగ్గురు ఏమైపోతారు, అటు కూడెవరు చూసుకుంటారు, అటు కూడెవరు చూసుకుంటారు అని ఆలోచించాలి. అందుకే ముగ్గురు వెళ్ళిపోతామండి. పని పాట లేదనుకుంటున్నావండి నాకు ఇక్కడ? మొన్న మొన్న ఎన్ని సెలవులు పెట్టాను, మళ్ళీ అడిగితే మా ఆయన తంతాడు అని పట్టుకుని వెళ్ళు. పాకుండలు పట్టుకురా. ఈ మధుగడేడి భోగి మంట పొయ్యిలో కర్ర, ఇచ్చిన అమ్మ పుణ్యం ఇవ్వలేని పాపం, భోగికి లక్కడి జింజాంప పొడి, అల్లుడు ఎందుకు వచ్చాడు, ఆకులు నాకడానికి వచ్చాడు, కూతురు ఎందుకు వచ్చింది, కొండ ఎక్కడానికి వచ్చింది, అందుకందుకు అల్లికాయ అందుకోర గుల్లికాయ. ఏమండరా నానా గుల్లికాడు అంటున్నారు సార్? పాటలో లిరిక్ కలగొంది సార్, మమ్మల్ని చేయమంటారు సార్? ఇచ్చినమ్మ పుణ్యం ఇవ్వలేని పాపమా, చేపలెడుతున్నారా చేపలు సార్? పాటలు అలాగుంది సార్, నేనేటి పాట పాడు రాసింది కాదు. అయినా మీకు పని పాట ఏంటి లేదేటా? మరి పువ్వన్నా చందాకు వచ్చేస్తారు, అన్నా చందాకు వచ్చేస్తారు, వీధిలో సొమ్మంతా కమ్మేసుకొని లాగిడమే పని ఎట్టరు నానా. క్లాసులు చెప్పమని క్లాసులు పంపిస్తే మాత్రం క్లాసులు చెప్పడు, కానీ ఎట్టంటప్పుడు మంచి క్లాసులు పీకుతాడు మీ వన్య మాస్టర్. పిల్లలను అలా వెనకేసుకొని వస్తారేటండి? మీరు వెనకేసిన దాంట్లో 10 రూపాయలు ఇస్తే అయిపోద్ది కదా, దానికి ఎందుకంత సోదాలతోని? నా దగ్గర చిల్లర లేదురా నానా, వెళ్ళండి వెళ్ళండి. ఈ వన్య మాస్టర్ దగ్గర వసూలు చేయడం అంటే మామూలు అనుకున్నారు ఏంటి, నాకే క్లాస్ పీకేస్తున్నారు. ఇలా భోగి కూడా చందాలు ఆడుతుంటే చందాలంగా ఉందిరా, ఈ చిల్లరతో మనం ఏం చేయగలం చెప్పు. మరి మంట కర్రలకి వస్తాయిరా. ఒరే మా ఇంటి దగ్గర ఒక ఎండిపోయిన చెట్టు ఉందిరా, దాన్ని నెల్లి కొడితే పెద్ద మంట అయ్యొచ్చు. అవునా, అదైతే దాని పని పడదాం. ఒరే బలి పడతా బానే ఉన్నారు కదా, పదండి పదండి కర్రలు పట్టుకుని వెళ్ళిపోదాం పదండి. మళ్ళీ ఎవడరు నానా? ఎరా నానా పెళ్ళికని ప్రజాదు, మీ అమ్మను పట్టుకొని వచ్చావేంటారు నానా, భాగ్యం మీ అమ్మ తమ్ముడు వచ్చారు బయటికి రారా నానా. అమ్మా బాగున్నావా? ఏరా నానా బాగున్నావా? నువ్వు మరీను చూడక్క ఎంచగ్గున్నాను. అవునరా నానా, కనిపిస్తుంది పెళ్ళి ఒకటి అయిపోతే ఇంకా పెర్ఫెక్ట్ గా ఉంటావు. నువ్వు మరీను అవుతాదలే అక్క. అలా అనుకునే, పెరిగిపోతుంది నీ వయసు లెక్క. నువ్వు మరీను, నువ్వు బామ్మ ఏదో సంబంధం చూసి సెట్ చేయాలి నాకు. నీకింకా ఆల్రెడీ సెట్ అయిపోయిన వాళ్ళ చూడాలరా నానా, కొత్త సెట్ అంటే కష్టమే. చాలు చాలు లేరా నానా, ఎక్కువ మాట్లాడతాం, మిగతావన్నీ లోపలికి తీసుకెళ్లి మాట్లాడదాం. రామ్మా లోపలికి రారా తమ్ముడు. లాగండి లాగండి, అలా లాగండి, వస్తాం వస్తాం దగ్గరికి వస్తాం. ఫాదర్ పోయిందిలేరా గాని మా, ఈ దొక్కలు గాని ముట్టిస్తే తొక్కలు వచ్చినంత వరకు వెళ్ళితేరా. నో డౌట్ రా మైజ్, ఈసారి పండగ గట్టిగా వెళ్ళిపోద్ది. ఒరే ఒకసారి ఎదురుగా చూడండి, సేమ్ సీన్ ఎక్కడో చూసినట్టుంది. అమ్మ వీళ్ళు వచ్చారేట్రా, నో 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 ఇలా జరగకూడదు జరగకూడదు జరగకూడదు. నాన్నగారు నాన్నగారు, అమ్మా అమ్మా. ఏట్రా ఏట్రా ఏమైందిరా? అర్జెంట్ బయటకు వచ్చండి, అర్జెంట్ బయటకు వచ్చండి చెప్తాను. మళ్ళీ ఏదో పని చేసావరా? ఇంట్లో ఉంటే మనం ఎదవలో అయిపోతాం, బయటికి రండి నాన్నగారు అర్జెంట్ గా. వీడన్ని సడన్ సడన్ గా బాంబులు పేలుస్తుంటాడండి. ఏటనుకుంటా అనుకుంటా బాబు, ముందు బయటికి రండి.
ఇదిగో ఇదిగో కంగారు పడుకు, మెల్లగా అస్తిమిత పడు. నువ్వు ఆగే బాబు, పదండి. ఏమైందిరా, ఏమైందో చెప్పాడు. ఏమైందిరా, వైజాగ్ వాళ్ళు వచ్చారండి. వైజాగ్ వాళ్ళు వచ్చారా? వాళ్ళెందుకు వచ్చారా? వాళ్ళని ఎవరు పిలిచారు? నువ్వేమన్నా ఫోన్ చేసి రమ్మన్నావేటి? గతసారి పెళ్లికెళ్ళావు ఏదో సరదాగా పిలిచానండి. ఈసారి ఎక్కడికి వెళ్ళలేదు కదా, ఫోన్ కూడా చేయలేదు ఎవరికిను. అయినా మీ వాళ్ళకి మీరు చేస్తుంటారు, నేనెందుకు చేస్తాను? ఈసారి పండగ ప్రశాంతంగా అవుద్దు అనుకున్నాను, ఇలాగైంది ఏంట్రా? అయ్య బాబా, విజయనగరం మన కోసం వెయిట్ చేస్తున్నట్టు ఉంది. దుక్మక్కలాగా బాన్ 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 విజయనగరంలో సెల ఎక్కువే, అలాగని సెటర్ వేస్తే మన సెట్టింగ్లు కనబడవు. ఏంటమ్మా బాబు ఈ పందులు ఎంత బ్యాడో. పెద్ద చెరువు వచ్చేసిందా? నువ్వు దిగినానా దుక్మక్కలాగా? ఇంటికెళ్ళాక తమ్ముడు తీసుకెళ్తాడులే దుక్మక్కలాగా. సావిత్రి పదవే వస్తున్నానమ్మా. బాబు ఆటో బాబు, మా మూరీ మిచ్చర్ బండిని ఆ పక్కకు పార్కింగ్ చేసి అమ్మా. అయ్య బావా, ఇదేంటిది, తలుపు తాళం వేసుంది. బాలేదు బాలేదు బాలేదు, అస్సలు బాలేదు. ఉండుండే, తమ్ముడు ఫోన్ కొడతాను దుక్మక్కలాగా. ఇదేంటిదమ్మా తాళం వేసుంది, ఎంత బేడో. ఫోన్ చేస్తున్నారా, ఏమని చెప్పమంటావు? ఏదో చెప్పి కవర్ చేసేయండి అన్నగారు, ఎలాగోలా ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలంటే. హనియా బాగున్నాను అనియా, ఉంటాను బాయ్. ఇదేంటిది దుక్మక్కలాగా, బాగున్నానని చెప్పేసి పెట్టేస్తున్నాడు బావా దుక్మక్కలాగా. అవునవునా అవునా, మళ్ళీ చెయ్యు. రేయ్ మళ్ళీ చేస్తున్నారా? సరిగ్గా మేనేజ్ చేయండి అన్నగారు. హలో అనియా, ఇందాక అడగడం మర్చిపోయాను, మీరు బాగున్నారా? ఉంటాను బాయ్. ఏమంటున్నాడు బావా? నువ్వు బాగున్నావా అని అడుగుతున్నాడు దుక్మక్కలాగా. ఆ బాగోలేదు, ఇంట్లోకి తీసుకెళ్ళి అడగచ్చు కదా. నువ్వు మళ్ళీ చెయ్యి బావా. రేయ్ వీళ్ళు ఏంట్రా ఇలా దుబ్బేస్తున్నారు మనల్ని, మళ్ళీ ఫోన్ చేస్తున్నాడు. నాన్నగారు ముందు స్క్రిప్ట్ అనుకుందాం, దాన్నే ఫాలో అయిపోదాం. ఏంటి ఆ స్క్రిప్ట్, తొందరగా చెప్పు. మనం సమ్మర్ వెకేషన్ ఫ్యామిలీ అంతా కాశ్మీర్ వెళ్ళిపోయాం, అక్కడ కటికి మంచిలో పంచి కట్టుకుని తిరుగుతున్నాను, వచ్చేసరికి ఒక వారం పడద్దని చెప్పండి, దెబ్బకి వెళ్ళిపోతారు. ఇదేదో బాగుందిరా, ఇప్పుడు చూడు ఎలా మేనేజ్ చేస్తాను. హలో అనియా. అయ్య బాబు తమ్ముడు, ఏట్రా బాబు నువ్వు, రెండు మొక్కలు మాట్లాడేసి ఫోన్ కట్ చేస్తున్నావు. అది ఇక్కడ సిగ్నల్ సరిగ్గా అందట్లేదు అనియా. అదేట్రది, మీ విజయనగరంలో సిగ్నల్ నాకు బానే ఉంది కదా దుక్మక్కలాగా. విజయనగరంలో సిగ్నల్ బానే ఉందనియా, కానీ మే విజయనగరంలో లేవు. అదేంటది, విజయనగరంలో లేవు దుక్మక్కలాగా, మరి ఎక్కడ ఉన్నావు దుక్మక్కలాగా? సమ్మర్ వెకేషన్స్ అన్ని కాశ్మీర్ వచ్చాం అన్నయ్య ఫ్యామిలీతో. ఇది వింటర్ కదరా తమ్ముడు, సమ్మర్ వెకేషన్స్ అంటే దుక్మక్కలాగా. ఏమంటున్నాడు నాన్నగారు, వెళ్ళిపోతారా? ఇది వింటర్ కదా, సమ్మర్ వెకేషన్స్ ఏంటని అడుగుతున్నాడు రా. సిగ్నల్ ప్రాబ్లం, సిగ్నల్ ప్రాబ్లం. హలో హలో అనియా, ఏమంటున్నావు వినపట్లేదు అనియా, ఇక సిగ్నల్ సరిగ్గా లేదనియా. నాకు నీ వాయిస్ బాగానే వినిపిస్తుందిరా తమ్ముడు దుక్మక్కలాగా. చలి చలి, ఒక పక్క నుంచి చలి చదేస్తుంది అనియా. ఇప్పుడు ఏంటంటారు తమ్ముడు దుక్మక్కలాగా? ఈ సంవత్సరానికి ఇంటికి వెళ్ళిపోండి అనియా, వచ్చే సంవత్సరం చూసుకుందాం అనియా. నేను మీ ఇంటికి వచ్చానని చెప్పలేదు కదా తమ్ముడు నీకు, మరి మీ ఊరు వచ్చిన నీకు ఎలా తెలిసింది దుక్మక్కలాగా? ఈడు పాయింట్లు పచ్చేస్తున్నాడు రా. హలో తమ్ముడు మాట్లాడబెట్టరా బాబు దుక్మక్కలాగా. నువ్వు ఇంటికి వస్తే గానీ ఫోన్ చేయవు కదా, ఆ విధంగా నువ్వు ఇంటికి వచ్చావని గెస్ట్ చేశాను అంతే. ఇది చాలా తప్పు రా తమ్ముడు, ఫోన్ చేస్తారా అమ్మ నువ్వే చెప్పావా, మళ్ళీ నువ్వే వెళ్ళిపోమంటున్నావు దుక్మక్కలాగా. ఇది ఎంత తప్పు ఇది దుక్మక్కలాగా. బాలేదు బాలేదు బాలేదు, ఇది అస్సలు బాలేదు. నేను రమ్మన్నానా ఎప్పుడబ్బా? హలో నేను చాలా బిజీగా ఉన్నాను, వచ్చేయండి వచ్చేయండి. అయ్యో నాన్నగారు, మీ నోటితో మీరు అలా రమ్మని పిలిచారా? నువ్వు ఎక్కడ నూతులో దూకేస్తావు అని కంగారులో ఎవరు ఫోన్ చేసినా కూడా చూడకుండా వచ్చేయమని చెప్పాను రా, ఫోన్ చేసింది వీళ్ళే. ముంచారు నాన్నగారు. ఏమండి ఈ పక్కింటి వాళ్ళు ఎటు వెళ్ళారు? అల్లటి వెళ్ళలేదమ్మా, ఇంట్లోనే ఉన్నారు, పొద్దున్నే ముగ్గేస్తున్నప్పుడు మాట్లాడాను. అవునా, మీరెవరు? వాళ్ళు చుట్టాలు అండి, పండక్కని వస్తే లేవని చెప్పేస్తున్నారు. అయ్యో అంతేదేటమ్మా వీళ్ళకి, కలికాలం లేండి. ఏమంటుంది నీలాంబరి ఆవిడ? పొద్దున్నే వదిలి ముగ్గేస్తుంటే ఆవిడ మాట్లాడిందట, కల్లాపు నీరులే ఇంకా ఆరలేదు గాని కాశ్మీర్ అని కొబ్బరి చెప్తున్నారు. ఎంత బ్యాడు. తమ్ముడు దొరికిపోయి దొరికిపోయా దుక్మక్కలాగా, బయటకు వచ్చి బయటకు వచ్చి. చూస్తారండి కొమ్మ తీసి, ఏప్రిల్ ఫుల్ లాగా జనవరిలో జారుమీట చేద్దాం అనుకుంటున్నారు తమ్ముడు దుక్మక్కలాగా మమ్మల్ని. ఏం మాట్లాడుతున్నావు? మీరు కాశ్మీర్ వెళ్తే మీ ఇంటి ముందు కల్లాపేవడేసాడు దుక్మక్కలాగా. అంటే పండగ పూట బోడిగా ఉండకూడదని పని మనిషిని పురమాయించాను అన్నయ్యా. మాటలు బాగా పురమాయించేస్తున్నారు తమ్ముడు దుక్మక్కలాగా. నువ్వు దొరికిపోయా ఇంకా వచ్చి వచ్చి ఇంటికి వచ్చి. నాన్నగారు మీకు మేనేజ్ చేయడం నాది ఇలాగేమండి ఫోన్. హలో ఎవరైనా, మేము అక్కడ లేము ఇంకా రాము, చాలా బిజీ షెడ్యూల్ లో ఉన్నాము, మరి ఫోన్ చేయకండి బాయ్. స్విచ్ ఆఫ్ చేసి పారేయాలి ఫోన్ ని. ఇప్పుడు ఏం చేద్దాం బావా? ఇంకేం చేద్దాం, రెండు చెప్పలెట్టు కొట్టుకున్నాం ఇక్కడే. ఒరే నాకు కాలు పీకుతున్నాయిరా, పెద్ద చెరువు దగ్గరికి తీసుకెళ్ళండి, కూర్చుంటాను.
నువ్వు అక్కడ ఉన్నా దుఃఖమకలాగా పెద్ద చెరువు దగ్గర కూర్చుంటే వేటే ఇక్కడ అక్కడ కూర్చోవేటి దుఃఖమకలాగా ఎవర్రా నాన్న మా ఇంటి ముందు మంద సార్ గురుగారు ఎవరండి ఎవరింటికి వచ్చారు సార్ మీరు ఈడేవిడు దుఃఖమకలాగా ఎదురింట్లో ఉంటారు కదా మధుగడ ఫ్యామిలీ వాళ్ళ ఇంటికి వచ్చాం మరి ఎరా నాన్న ఇలా బయట నుంచి ఉండిపోయారు అందరూ అది చూడండి కాశ్మీర్ వెళ్ళిపోయారట కరూరానిదే కాటవీదైన దాటర్ వీళ్ళు కాశ్మీర్ వెళ్ళిపోవడం నాన్న నేను నమ్మనమ్మరే నమ్మకం అడుక్కు తిండ్రా ఇవన్నీ మాస్టర్ ఎందుకు వచ్చాడు మధ్యలోని పక్కనోడు గారి బొక్కలో ఏలెట్టడం వాడికి అలవాటే కదా నాన్నగారు వీధిలో వాళ్ళందరి దగ్గర మార్కులు కొట్టేయాలంటే మనకి ఇదే మంచి ఛాన్స్ నాన్న ఆ మధుగాడల ఫ్యామిలీని నార తీసి ఈ ఫ్యామిలీని చేరతీసి వీధికే వేరైన అయిపోలే ఏంటి ఇంకా ఎరుమొకలు వేసుకొని చూస్తున్నారు పిలిచి మరీ పరువు తీయించుకోవడం అంటే ఇదే పదండి ఆటో పురమాయించుకొని వెనక్కి వెళ్ళిపోదాం ఆగండి రా నాన్న మా వీధిలో ఇంత అన్యాయం జరుగుతుంటే నేను చూస్తూ ఊరుకోలేన మరి ఎంత మంది వీధి పరువు తీసినా దాన్ని నిలబెట్టడానికి వన్య మాస్టర్ ఉన్నాడు నాన్న మా ఇద్దరింటోళ్ళు చుట్టాలైతే నా చుట్టాలు కాదేట మరి మా ఇంటికి రండి ఒక పూట ఉండి వెళ్తురు గాని ఏమంటారు నాన్న పిల్లలే లేటు మేము అవుతాం ఏంటి ఇంకా వీధుల్లో మీలాంటోళ్ళు ఉన్నారంటే ఎంత గుడ్ బాబా చూసా మర్యాద రామన్న సినిమాలో మహేష్ బాబు ఉన్నాడు మర్యాద రామన్న సినిమా చూసాను అందులో మహేష్ బాబు ఎక్కడ ఉన్నాడు నాన్న ఏరీలు ఈ లీటర్ నాన్న నాకన్నా స్పీడ్గా ఉన్నారు అవునులే నాతో మ్యాచ్ అవ్వాలంటే ఆ మాత్రం స్పీడ్ ఉండాలి బాబా ఈ ఇల్లు మన తమ్ముడి కన్నా విశాలంగా ఉంది అవును బావా బాన్ 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 ఆ కుటీరంలో మగ్గిపోకుండా బానే దొరికింది తయారుగా ఇల్లు బాసద్దారు ఇల్లు ఎంత గుడ్డ ఏమైంది వేళ యతలో ఈ సందడేల బావ మరిను పండక్కని పిలిచి నా కోసం సంబంధం తెచ్చినట్టున్నాడు అమ్మాయి కొంచెం మైనర్ లాగా ఉంది ఆయన పర్లేదులే మా బావకన్నీ తెలిసే ఉంటాయి అక్కా అక్కా ఏంట్రా నాన్న మీరు మరీనే నా మీద ఎందుకే అంత ప్రేమ ప్రేమ ఏంట్రా నాన్న దోమలు ఎక్కువ ఉన్నాయి ఆల్అౌట్ అయ్యు నువ్వు మరీను ఆల్అౌట్ కాదు ఆలిన్ను ఏం మాట్లాడుతున్నావురా నాన్న నువ్వు మరీను అలా చూడు వీళ్ళంతా ఎవర్రా బావ నా కోసం సంబంధం తెచ్చినట్టున్నాడే ఆ పిల్ల పెళ్లి కూతురులాగా ఉంది ఏమో తిరుపతిలో వచ్చానో లేదో అప్పుడే నా కోరిక తీరిపోయింది పిండి వంటలన్నీ అలా పెట్టి మీదే కదా పెట్టావు వెళ్ళి ప్లేట్లు వేసుకుని పట్టుకొచ్చేస్తాను నువ్వు ఆగరా నాన్న ఇంతకీ ఎవరెళ్ళు నువ్వు మరీను ఇంత వయసు వచ్చి ఒకటి ఆగమంట పెట్టి 40 వచ్చేలోపే 4 కేర్ వేసేయాలి పట్టుకొచ్చేస్తాను పట్టుకొచ్చేస్తాను వీధిలో ఎవరు లేరనుకుంటున్నారు కావాలా నేనున్నాను నాన్న ఏ తొట్టం వచ్చినా చట్టంతో సంబంధం లేకుండా కలిపికెళ్ళిపోతాను ఊర్లోనే ఉండి లేనట్టు నాటకాలు ఆడుతున్నా నాటకాలు తోలు తీసేయాలి మరి ఒక్కొక్కడికి అయ్య బాబా ఎవడీ చేతులు మాట తెచ్చుకుని స్నాక్స్ తెచ్చేస్తాను ఏమో బావా పనోడు అనుకుంటాను అంత పెద్ద మనిషికి ఈ మాత్రం పనోడు ఉండాలి దుఃఖముక్కలుగా మీరు మరీను ఇటు అలా చెప్తున్నారు ముందు గుడ్డే బిస్కెట్స్ నోట్లో వేసుకుని గుండె చేసేయండి మీరు మాత్రం మెత్తగా నవ్వాలండి ఇగో బాబు బిస్కెట్లు తెచ్చావు టీ కాఫీ లేట్లు ఏవేటి ఏమో నిలమరే అలా స్పీడ్ అయిపోకమ్మా ఏదైనా నెమ్మదిగా నిదానంగా మొదలెట్టాలి ముందు బిస్కెట్లు నలుపు తర్వాత మెల్లగా ఆళ్ళని నలిపిద్దాం దుఃఖముక్కలుగా మీ ప్లాన్ ఎంత గుడ్డ ఇది మరీను 3 ప్యాకెట్లు ఇచ్చాను అప్పుడే అయిపోయా ఇది మరీ బాగుంది 3 ప్యాకెట్లు ఎక్కడ తెచ్చావు 3 తెచ్చావు మేము ముగ్గురం సరికోటి సర్దుకున్నాం వీళ్ళకి ఇంకా రాలేదు మరి కొన్ని పట్టుకురా మీరు మరీను అడగాలా తెచ్చేస్తాను ఈ పనుడికి జ్ఞాపక శక్తి ఎక్కువే మరి పనికొస్తాడు ఏం సార్ ఎలాగుందమ్మా ఇల్లు ఇంద్ర సినిమాలో ఇంద్రభవనంలాగా ఉంది దుఃఖముక్కలుగా ఏదో నా కష్టార్జితం రా నాన్న ఏటిలా గాలికి కూర్చున్నారు మీకు ఇంకా మా ఇంట్లో వాళ్ళు ఏటో ఇవ్వలేదా తిన్నాకి వచ్చి పావుగంట అవుతుంది ఒక బిస్కెట్ ముక్క కూడా ఇవ్వలేదు అదే మా వైజాగ్ లో అయితే ఇంటికి అది వస్తే అరగంటలో 60 ఐటెంలు పెడతాం ముందున ఒక్క నిమిషం ఆగని చెప్తాను నానా భాగ్యం ఏం చేస్తున్నావు నాన్న లోపల నువ్వు ముందు రారా నాన్న ఎవర్రా నాన్న వాళ్ళందరూని ఇంటికి ఇలా మోసుకొచ్చావు మోసుకురాలేదురా నాన్న మంచిగా నటించి తోసుకొచ్చాను ఈ దెబ్బతో ఈ వన్య మాస్టర్ని గరణామ కూడా అనుకుంటారు వీధిలో వాళ్ళందరూ ఆపద్ బంధువుడు టైటిల్ మార్చుకుంటారు నాన్న నువ్వు కొంచెం కోఆపరేట్ చేయరా భాగ్యం వీధిలో కోఆపరేటివ్ బ్యాంక్ ఇట్టేద్దాం రే మధు వాళ్ళు ఇంట్లోకి వెళ్ళి సెటిల్ అయినట్టున్నారు నువ్వు కామ్ గా ముందుకెళ్ళి మెయిన్ డోర్ ఓపెన్ చేసుకుని లోపలికి వచ్చి పెద్ద డోర్ ఓపెన్ చేయరా చూసారంటే చచ్చిపోతాం ఇంకలాగా ఉండిపోతారు ఏట్రా సరే దొరలాగా వెళ్ళకూడదు దొంగలాగా వెళ్ళాలి నీకు అలవాటే కదా వెళ్ళరా ఇదేంటి దొంగలాగా వెళ్తా అని చెప్పి కుక్కలా వెళ్తున్నాడు ఎల్లగొల్లా వెళ్తున్నాడు కదండి వెళ్ళి అండి తీసుకోండి తీసుకోండి సార్ జంతికలు తీసుకోండి మా ఆవిడ చేసింది గొప్ప కొలుగుంటాయి అవునా ఏది అయ్యి బావా నిజమే గొప్ప కొలుగున్నాయి
బాగుంది 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 బాగుంది. మేమేమి ఎక్కువ తినమండి, ఏదైనా లిమిటే. ఎవరు వచ్చినట్టున్నారు దుక్మక్కలగా? అవునవును అవును అవును అవును. ఎట్రా అడుతున్నారు, అక్కడ ఎవరు రాలేదు కానీ మీరు ఇంటరప్ట్ అవ్వకుండా ఇంట్రెస్ట్ పెడితే ఎందుకు వెళ్తానని చెప్తాను. ఇంట్రెస్ట్ పెడితే ఎలాగుంటుందో ఇంకా తెలియనట్టుంది మాస్టర్ కి. నాన్నగారు, నీ అబ్బా ఇలా భయపెట్టావేంట్రా? మా నాన్నగారు అలాగే భయపడతారు నన్ను. ఏంటోనని బాబు, శుభమాన పండుగ వస్తే ఇలా ఇంటెనకల్ దొంగకోవటం ఏంటో అర్థం కావట్లేదు. ఏమే, ఇందాక భీమిలి వెళ్తా అన్నావు కదా, వెళ్తావా? మీరు పంపిస్తానంటే ఎందుకు వెళ్ళు? సరే అయితే వెళ్ళు. అయితే మరి ఖర్చులు? ఇదిగో 200 తీసుకో. సరే బాయ్. అయితే ఏమే పట్ల కట్ట పట్టుకెళ్ళవా? అక్కడ మా వదిన ఉంటే కదా, ఆ వేసుకుంటాను. 300 ఎపిసోడ్లోనే మార్చలేండి, ఇప్పుడు ఎందుకులేండి కాస్ట్యూమ్స్ గురించి డిస్కస్? వెళ్ళొస్తాను. అయితే ఎటుపోతున్నావు? తొరికారంటే వచ్చేస్తారు వాళ్ళు. మరి ఎట్నుంచి వెళ్ళమంటారు? ఇలా గార్దూకి వెళ్ళిపో. సరే అయితే కొంచెం సాయం చేయండి. జాత 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 చూసుకో, అటు చూసుకో. నాన్నగారు వెళ్ళొస్తాను. అయితే నువ్వెక్కడికి రా. ఒక్కదయ్య అమ్మ భీమిలి ఎలాగెళ్తాను నాన్నగారు, నేను తోడుగా వెళ్తాను. గోళ్ళ బీరో గుద్దేస్తాను. ఒరే మధు బాయ్ రా, పొద్దున్న వండింది రాత్రి వరకు సరిపెట్టేసుకోండి, రేపటికి ఏదో ఒక చూసుకోండి, ఓకేనా? బాయ్. భీమిలి వెళ్ళి కోమలిని కలుద్దాం అనుకున్నాను, ఆ భాగ్యం లేదు నాకు. ఇంకేట్రా నాన్న, గొప్ప సరదా గడిచిపోయింది ఈరోజు. నెక్స్ట్ మీ ప్లాన్ ఏంటైతే? డైరెక్ట్ గా వైజాగ్ బస్ ఎక్కిపోవడమేనా, లేదా విజయనగరంలో ఇంకెవరైనా కలవాల్సి ఉందా? మాకెవరు ఉన్నారులేండి, ఉన్న వాళ్ళ దగ్గరే 3 రోజులు ఉందా అని తట్టా పుట్టా సర్దుకొని వస్తే తలిపేసి తప్పట్లు కొట్టేశారు. ఏదోరా నాన్న, మనం మనం మనుషులమే కదా, సాయం చేసుకోకపోతే ఎలా చెప్పండి? అదేమన్నా మామూలు మంచితనమా? ఈ రాత్రి కుండిపోతాం అంటే వద్దంటారా చెప్పండి. రాత్రికి ఏట ఆలోచిస్తున్నారు, వెళ్ళిపోమంటారా? అలాగెందుకంటున్నారు నాన్న, అలాగెందుకంటాను, ఉండిపోండి మరి మీ ఇల్లు అనుకోండి. కాగితాలు రెడీ చేసుకో. అయితే బాబా మాస్టర్ అంత మంచోడు దుక్మొక్కల. ఎంత గుడ్డ మాస్టర్ గారు, నడుం పీకుతుంది, పడుకోవడం ఎక్కడా? మా ఇంట్లో 2 బెడ్రూమ్లు ఉన్నారు నాన్న. ఇంకా భాగ్యం మన ఇంట్లో 400 ఎక్స్ట్రా ఉన్నాయి కదా, ఆ 4 ఇచ్చేద్దాం. మా ఇంట్లో 400 ఏది ఇవిడ మంచాలు అంత మెత్తకున్నాయో దూదు మొక్కల్లాగా. ఏరా నాన్న, మనం బొంతల మీద? భాగ్యం ఈ నైట్ కేందో అడ్జస్ట్ అయిపోతే రేపు పొద్దున్నే పంపించేస్తానరా నాన్న. వీళ్ళని నువ్వు ఇలా పక్కకు రారా నాన్న. నాన్న భాగ్యం నేను ఎక్కడ పడుకుని పోతానరా నాన్న. బావేటి పెళ్లి చూపులు కానీ వచ్చిన నైట్ ముంచాడు, లివింగ్ రిలేషన్షిప్ లాగా లివింగ్ పెళ్లి చూపులేమో, 4 రోజులు చూసుకుని చేసుకుంటారు కదా. మా బావు మరీను తెగాలకి చెప్తాను నా గురించి. ఎంతండి రాకి ఎంతండి, ఇప్పుడు బయట మంట అయిపోయింది కదా, ఇప్పుడు నీ ఇంట్లో ఎడతారులే మంట, నీకు ముందుంది మురీ మిక్సర్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే అబ్బా లైక్ చేయండి, అమ్మా కామెంట్ చేయండి, అలాగే మా ఫిల్మీ మోజీ ఛానల్ని సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. పక్కన ఉన్న గంట మాత్రం నొక్కడం మర్చిపోకండి. ఉంటాను మరి, బాయ్.